దీనికి కారణం ఏంటంటే ఉత్తరాంధ్రలో భూములు ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయ భూములు అడవులు నాశనం చేసి రియల్ ఎస్టేట్ అని రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందని చెప్పి 144 జిల్లాలని సర్వే చేసి వాళ్ళు ముఖ్యమైనటువంటి మూడు విషయాలని చెప్పారు. ఏమిటి అంటే ఇక నుంచి ఈ ఘాట్స్లో అదనంగా ఎటువంటి భూమిని నాన్ అగ్రికల్చర్ సెక్టర్కి మార్చడానికి వీల్లేదు, పబ్లిక్ ల్యాండ్స్నేని ప్రైవేట్గా మార్చడానికి వీల్లేదు అని చెప్పారు. చెప్తే దాన్ని వినకుండా మళ్ళీ ఇంకో కమిటీ వేసి ఏదో వయామీడిగా దాన్ని కస్తూరి రంగన్ కమిటీ ద్వారా దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి కొంతవరకు ఏదో మమ అనిపించేశారు. కానీ దాని తాలూకా ఫలితం ఇవాళ మొత్తం ప్రపంచం చూస్తున్న విధంగా గందరగోళం అయిపోయింది. పశ్చిమ కనుమలులో జరిగినటువంటి ఈ బీభత్సం తూర్పు కనుమలకి ఏ సంబంధం? నిజానికి పశ్చిమ కనుమల కంటే కూడా తూర్పు కనుమలు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మొత్తం ప్రకృతి అంతకంటే అంత, నేను పశ్చిమ కనుమలు చూశాను, శర్మ గారు చూశారు, శర్మ గారు చాలా విషయాలు ఇంకా చెప్తారు. పశ్చిమ కనుమల కంటే తూర్పు కనుమలు చాలా అందంగా ఉంటాయి. నిజానికి కేరళ ఉత్తరాంధ్ర ఒకేలాగా ఉంటాయి. జాగ్రఫికల్గా మీరు మ్యాప్ చూడండి, కేరళ ఉత్తరాంధ్ర కూడా ఒకేలా కనిపిస్తాయి. అంత అందమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళుగా ఈ ప్రాంతం గురించి, నేను తూర్పు కనుమల్లోనే పుట్టాను, అక్కడే పుట్టి పెరిగాను. ఒకప్పుడు ఈ ప్రాంతంలోంచి వెళ్ళాలంటే ఉదాహరణకి కురుపాం వెళ్ళాలంటే భయం వేసేది, మా ఊరు పాతపట్నం వెళ్ళాలంటే భయం వేసేది, 6 గంటల తర్వాత బస్సులు వెళ్ళాను. అంటే భయం ఏంటంటే అందమైన ప్రకృతి వనం. అసలు నిజానికి గజపతులన్న పేరు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగుల మూలంగానే రాజులకు కూడా పేరు వచ్చాయి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కప్పేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి కొండపల్లి ఫారెస్ట్ అంతా డీనోటిఫై చేసేస్తున్నారు. సో అటువంటి పరిస్థితులు ఏంటవుతుంది, మీరు ఎంత పెద్ద సిటీ కట్టినా సరే అవన్నీ కూడా ముంపుకి పాలవుతాయి. అక్కడ ఉన్నటువంటి కృష్ణానది తీరంలో ఉన్నటువంటి ఫ్లడ్ ప్లైన్స్ అని పాడు చేస్తున్నారు. కృష్ణా తీరంలో మీరు ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎక్కడా కూడా మనం దాని మీద చర్యలు తీసుకోవడం. ఇంకొక చాలా మంచి విషయం, చాలామందికి తెలియదు, ఛానల్స్ మీద ఎక్కడా మనం కన్స్ట్రక్షన్ చేయకూడదు. కానీ ఇక్కడ అమరావతిలో మన మాస్టర్ ప్లాన్లో అది ఎక్కడా కూడా దాంట్లో వాళ్ళు పరిగణించలేదు. దాని మీద నేను రాశాను గవర్నమెంట్కి, వాళ్ళు అర్థం కూడా చేసుకోలేదు. దాని మీద చాలామంది ఇన్స్టిట్యూషన్స్ చెప్పారు, అయినప్పుడు వాళ్ళు ఇకలాజికల్ ప్లానింగ్ అంటారు. మరి చెన్నైలో ఏమైంది, చెన్నైలో ఆ నీళ్ళు వచ్చేసరికి ఎవరూ దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. చాలా పెద్ద ఎత్తున ప్రాపర్టీ లాస్ వచ్చింది చెన్నైలో.